ఎవరైతే చాంద్రమానాన్ని అనుసరించి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తారో వాళ్ళందరికీ ఇవాళ్లే ఉగాది. వాళ్ళందరికీ కూడా ఈ సభావేదిక తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంతసేపు మనల్ని అందరినీ అలరించినటువంటి చిన్నారులకి పెద్దలకి చాలామంది చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరికీ కూడా మనందరినీ అలరించినందుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రీమతి విష్ణుప్రియ గారికి, అలాగే శ్రీమతి శర్వాణి గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. నన్ను ఇంతసేపు బయట కూర్చోబెట్టడం, అంటే ఆ ఆడియన్స్లో కూర్చోబెట్టడం, ప్రేక్షకుల్లో కూర్చోబెట్టడం చాలా కష్టమైన పని, అది వాళ్ళు ఎంతో చక్కగా నిర్వహించారు. నన్ను చూడగానే మైకు ఆహ్వానిస్తూ ఉంటుంది. అంతేకాక ఇక్కడ ఉంది, ఈ సంవత్సరం ఆవిడ రాలేకపోయింది కాబట్టి ఆవిడ తరఫున ఒక రెండు చిన్న పద్యాలు చదివి ఆ తర్వాత శ్రీ శంకరనారాయణ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాను. నన్నయ్య నాచన నన్ని చోడ కవులు ఊయలనందు నీమె నూపినారు, తిక్కన ఎర్రన మక్కువ నీమెకు పట్టుపావడగట్ట పెట్టినారు, పోతన్న మొల్లమ్మ ప్రీతితో నీమెకు విరుల జడల నల్లి మురిసినారు, అష్టదిగ్గవ కవుల ఆభరణములుంచి దివ్య ఘోషగా నీమె తీర్చినారు, భరత సిద్రేంద్రులు భరతమ్ము నేర్పగా. ఇవాళ ఎన్నో ఎంతోమంది భరతనాట్యం కూచిపూడి నృత్యాలు చేశారు. భరత సిద్ధేంద్రులు భరతమ్ము నేర్పగా గమగములు నేర్పిరి గానవిలు, విశ్వనాథ గరిప ప్రియ భాషణమ్మును జాషువా శ్రీశ్రీలు జానతనము, గడుసు ధనమప్ప గిడుగువారు నడిపించే గుడజార నవ్యపదము, అమ్ముల ముడుకుట్ల వేల్పులను ఆదిపట్లాదులు హరికథా వీధులందు నలరజేయ, నవ్య పదంబులంది బాల నడచి నడచి నాగరికతలెంతో నేర్చి నయముతోడ పరిడవిల్లను నేటికి ప్రౌఢగాను విశ్వ భాషల దీటుగా వెలగచుండే, పాలమీగడ వంటి పాపాయిన వంటి జుంటి తేనె వంటి జున్ను వంటి అమ్మ పాల వంటి అచ్చమైన తెలుగు నిక్కమైన తెలుగు నేర్చుడిదియే. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ నాకు ఒక విన్నపం, మన పిల్లలందరికీ మనం మన భాషని మన తల్లి భాషని నేర్పడానికి ప్రయత్నిద్దాం. ఇలాగ ఎంతో మంది చిన్నపిల్లలు ఇవాళ ఎంతో చక్కగా చేశారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరి పద్యం, అమ్మ ఉగ్గుతోడ ఎట్టె నేర్పినట్టి భాష, నాన్న గుండె పైన విన్న భాష, మామ్మ కథలతోన మురిపించు మృదు భాష, వెలుగులీను భాష తెలుగు భాష, ఆంధ్ర భోజుని సభలోన అద్భుతముగా కావ్య భాషగా దానట్టి కథను త్రొక్కే, అమ్మ భాషకు నేరిత్తు నాదరముగా చరణములనంటి వందన చందనము. అటువంటి తెలుగు భాషని ఎంతో మంది తమ తమ వివిధ రకాలైనటువంటి కృషితోటి ఆ తెలుగు భాషని సేవించారు, తరించారు. అటువంటి ఒక మహనీయుణ్ణి ఇవాళ మనం ఇక్కడ ఉగాది ఉత్సవాల సందర్భంగా ఈ వేదిక తరఫున ఆహ్వానించే అదృష్టం దొరికింది. వారెవరో గారు హాస్య బ్రహ్మ శ్రీ శంకరనారాయణ గారు. మనందరం ఒక్కసారి వారికి కరతాళ ధ్వనులతోటి ఈ సభకు ఆహ్వానం పలుకుదాం. వీరి గురించి చెప్పడం చరిత్ర చరణమే అవుతుంది. మనందరికీ చాలా మందికి బహుశా తెలుసు, తెలుగు భాష గురించి, తెలుగు భాషను ప్రేమించే వారికి వీరి గురించి చెప్పవలసిన అవసరం లేదు. కానీ సభా మర్యాద కోసం కొన్ని ముక్కలు మాత్రం, ఎందుకంటే వీరి గురించి నేను చెప్తే వారిని వినే అదృష్టం మీకు ఉండదు కాబట్టి నేను కొన్ని మాటలు మాత్రమే వారి గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. శ్రీ శంకరనారాయణ గారు పన్ అన్న ఒక రకమైన ప్రక్రియను చాలా ప్రాచుర్యం చేశారు. ఈ పన్ అనే ప్రక్రియ మనకి తెలుగు భాషలో అలంకారాల విధంగా, ఇందాక వేటూరి వారు కూడా చాలా వరకు యమకాలంకారాలు, చటాలంకారాలు, లాసానుకారాలు, ఎన్నో అలంకారాలను ఉపయోగించి తెలుగు భాషలో మాటను విడగొట్టి ఎన్నో అద్భుతమైన అర్థాలు, వాక్యానికి వివిధమైన నానార్థాలు తీసుకుని వచ్చే ప్రక్రియ జరిగింది. అటువంటి ప్రక్రియలో నిష్ణాతులు శ్రీ శంకరనారాయణ గారు. ఇంతకుముందు పూర్వం కాలంలో ప్యారడీ, ముఖ్యంగా ప్యారడీ అనేటువంటి ప్రక్రియను జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు చాలా పాపులర్గా ఉండేవారు. వారి తర్వాత ఒక రకంగా అటువంటి ప్రక్రియని తెలుగు భాషలో ఈ వికట కవి అన్న మాట మనం ఏదైతే ఉపయోగిస్తామో అటువంటి ప్రక్రియని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక గొప్ప మనిషి, మహామనిషి, మహనీయుడు శ్రీ శంకరనారాయణ గారు. హాస్య బ్రహ్మగా వీరు చిరపరిచితులు. వీరు ప్రముఖ పాత్రికేయుడు, ఒక
ఎన్నో హాస్యావధానాలు చేశారు, ఎన్నో పుస్తకాలు రాశారు, 100కు పైగా పుస్తకాలు రాశారు, శతాధికంగా ఎన్నో సత్కారాలు అందుకున్నారు. అటువంటి మనిషిని ఆయన అంతేకాకుండా వాస్తు శాస్త్రవేత్తగా, అలాగే ఈనాడు పత్రికలో ఎన్నో నాళ్ళు సంపాదక వర్గంలో పనిచేశారు. అటువంటి మనిషిని ఈరోజు మనం ఇక్కడ వారిని వినే అదృష్టం మనం కలగడం, అలాగే వారికి ఒక చంద్రిక నూలుపోగులాగా ఒక చిన్న సత్కారం మనం చేసుకోగలగడం మన అదృష్టంగా భావిస్తూ, మన ట్రస్ట్ సభ్యులైనటువంటి శ్రీ మోహన్ నాయుడు గారిని, అలాగే శ్రీ వెంకటరెడ్డి గారిని, తర్వాత రాఘవేంద్ర గారిని, మిగతా ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పుణ్యాత్ములు. మీరందరూ పుణ్యాత్ములు కాబట్టి మీకు పాదాభివందనాలు. పుణ్యాత్ములు మీరందరూ కూడా. నరసింహస్వామి అంటే ఇష్టం ఉన్నవాడిని ఒకసారి చప్పట్లు కొట్టండి. శ్రీరామచంద్రుడు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, కృష్ణుడు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, షిరిడి సాయిబాబా అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, నేను ఇక్కడికి రావటానికి నేను చేసిన పుణ్యకార్యం ఏమిటంటే వీళ్ళందరి మీద శతకాలు రాశాను. ఆ పుణ్య కార్యక్రమం ఫలితంగా ఇక్కడికి వచ్చాను. మరి పుణ్యాత్ములు అని మిమ్మల్ని ఎందుకు అంటున్నానంటే, నేను 8 దేశాలు తిరిగాను, దాదాపు రాష్ట్రాలన్నీ కూడా తిరిగాను. కానీ నేను నిష్కల్మషంగా చెప్తున్నాను, నిర్ద్వంద్వంగా చెప్తున్నాను, నిర్భయంగా చెప్తున్నాను, ఇటువంటి వాతావరణం తెలుగు వాళ్ళలో ఎక్కడా కనపడలేదు. ప్రపంచంలో తెలుగు వాళ్ళు 4 ఉన్నా కూడా వాళ్ళ 5 సంఘాలు ఉంటాయి. పుణేలో ఒకే ఒక్క సంఘం ఉందంటే ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు వచ్చి మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఇది మీరు చెప్పచ్చు, శంకర్ నారాయణ నేను చెప్పానని చెప్పచ్చు, ఏమి మొహమాటం ఏం లేదు. ఇక్కడికి పిలిచినప్పుడు సోదరులు ఇద్దరు నాయకుల జంట ఎవరంటే వెంకటరెడ్డి గారు, మోహన్ నాయుడు గారు. ఆ నాయకుల జంట తెలుగు మాతకు కనుల పంట, తెలుగు జనుల కనుల పంట. అక్కడ మోహన్ నాయుడు గారు నన్ను అడిగారు, మీకు ఎటువంటి సౌండ్ సిస్టమ్ కావాలి అని అడిగారు. నాకు ఎటువంటిదైనా పర్వాలేదన్నాను. నాకు మీలాంటి సౌండ్ పార్టీలు ఉంటే చాలు, అదే నాకు సౌండ్ సిస్టమ్. సౌండ్ పార్టీలు అంటే బాగా ఆనందించి, ఏం చెప్పినా ఆనందించి, రసానందం పొందే ప్రేక్షకులు తెలుగులో కరువు అవుతున్న రోజుల్లో మీలాంటి వాళ్ళు ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యము, ఆనందంగా ఉన్నది. చిత్రం ఏంటంటే అక్కడ వెంకటరెడ్డి గారు చూసి ఈ కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు, చూస్తూ ఆయన పరవశించిపోతున్నారు. సాధారణంగా నాయకుల్లో ఎవరు పరవశించిపోరు, వాళ్ళ డబ్బులు పరవశం చేసుకోవాలని కోరుకుంటూ ఉంటారు అందరూ. అది నేను చాలా ఇక్కడ నాయకుల్లో, ఇక్కడ వాళ్ళు ఇద్దరు కూడా పదవులు మార్చుకున్నారు కానీ పెదవులు మార్చుకోలేదు. నిష్కల్మషమైన ఆ వ్యక్తులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను వాళ్ళు తెలియక ముఖ్య అతిథిగా పిలిచారు. ఈసారి నాయన నావే దయదలిచి ప్రేక్షకుడిగా పిలవండి, మీ కార్యక్రమాలని చూసి తరిస్తాను. ఇక్కడ ఉన్న కార్యక్రమాల్లో ఏది ఫస్ట్ ప్రైజ్ అంటే ఎవరు చెప్పలేరు. అందరూ కూడా బ్రహ్మాండమైన అద్భుతంగా ప్రదర్శనలు ఇచ్చారు. 4 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న రవీనా చావన్ అనేమె ఫోన్లో ఏమండి మీరు మా పుణే రావాలండి అన్నాను. బాంబే వెళ్ళారు, వెళ్ళాను చాలాసార్లు, కానీ పుణే మాత్రం నేను చూడలేదు. ఆమె పుణే ఎందుకు రమ్మన్నారో ఇప్పుడు అర్థమైంది నాకు. చాలా సంతోషం కలుగుతున్నది. అమ్మ విష్ణుప్రియ గారు ఉన్నారా లేదుగా? అమ్మ భార్యను మరాఠీలో ఏమంటారు? నాయన అదేం కాదు, మరాఠీలో అయినా తెలుగులోనైనా ఇంగ్లీష్లోనైనా హిందీలోనైనా భార్యను ఏమి అనకూడదు. భార్యను ఏమి అంటానికి వీల్లేదు. ఇవాళ పచ్చడి ఇంట్లో పచ్చడి చేసిన వచ్చిన మహిళలందరికీ నా నమస్కారాలు. ఏంటి సార్ నవ్వుతున్నారు, సీరియస్ విషయం చెబుతుంటే అంటే భర్తను పచ్చడి చేసిన నా ఉద్దేశం కాదు, పచ్చడి అయిపోయిన తర్వాత వచ్చిన భర్తను కూడా నమస్కారాలు.
తెలుగు ఉగాదికి ఇంగ్లీష్ ఉగాదికి తేడా ఏమిటంటే, ఇంగ్లీష్ ఉగాది అంటే ఇంగ్లీష్ సంవత్సరాది, తప్ప తాగి భార్య చేతిలో పచ్చడైతే అది ఇంగ్లీష్ సంవత్సరాది న్యూ ఇయర్. దాని పైకి హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటాము, లోపల మాత్రం బీపీ న్యూ ఇయర్. కానీ తెలుగు సంవత్సరాది అంటే ఎంతటి వాడైనా భార్య చేతిలో పచ్చడి తాగితే అది తెలుగు సంవత్సరం ఉగాది. కాబట్టి ఇది ఎటువంటి ఇబ్బంది లేదు, కాబట్టి ఇది అందరికీ ఇష్టమైన పండగే. నేను మాత్రం ఉగాది పచ్చడి తాగలేదు కాబట్టి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను, లేకపోతే తాగిన వాళ్ళలాగా మాట్లాడేవాడినేమో. అందువల్ల చాలా చిత్రమైన విశేషాలు ఉన్నాయి. విశ్వనాథ సత్యనారాయణ అని ఒక మహాకవి ఉన్నాడు మనకు, మొట్టమొదటి జ్ఞానపీఠం సంపాదించిన వ్యక్తి. ఆ మహానుభావుడికి ఒకసారి చప్పట్టు కొట్టండి సార్, నాకు కాదు. ఆయన మీద కోపంతో సరదాగా ఒక ఆయన అన్నాడు, ఒక కవి, ఏమండి మీరు రాక్షసనామ సంవత్సరంలో పుట్టారా అన్నారు అని అడిగాడు. అంటే ఆయన రాక్షసుడి అనడానికి బదులు ఈ మాట అన్నాడు సరదాగా, లేదు నాయన నేను రాక్షసనామ సంవత్సరంలో పుట్టలేదు, మన్మథనామ సంవత్సరంలో పుట్టాను. నీ మొహం చూస్తుంటే నువ్వు వికారినామ సంవత్సరంలో పుట్టట్టున్నావు అన్నాడు. అంటే మనకు వికారి సంవత్సరం ఉంది, అన్ని సంవత్సరాలు ఒక రకంగా ఉండవు, ఆరు రుచులు ఉంటాయి కదా మన ఉగాది పచ్చళ్ళు. మన సంవత్సరాలు కూడా రకరకాలు, దాంట్లో ప్రమాదకరం అనుకునేవి కూడా ఉన్నాయి. ప్రమాదీచ, పరాభవ, రౌద్రి, రుజునోద్గారి ఇలాంటివి కూడా ఉన్నాయి మనకు. ఈ ఏ సంవత్సరాన్నైనా సరే తేలిగ్గా తీసుకొని నిలబెట్టగలిగిన శక్తి ఈ ప్రపంచంలో తెలుగువాడికి ఉంది. అందుకు ఈ పుణే తెలుగు సంఘమే సాక్షి. ప్రతి అక్షరాన్ని కూడా ఆనందించే శక్తి, అభిలషించే శక్తి, దాన్ని ప్రదర్శించే శక్తి ఉత్సాహంలో పుణే తెలుగు వాళ్లకు మాత్రమే ఉంది. పునర్జన్మ అంటూ ఉంటే పుణేలోనే పుట్టారని నా కోరిక, వచ్చే జన్మ అంటూ ఉంటే పుణేలోనే పుట్టారని నా కోరిక. ఎందుకంటే ఇది శివాజీ పుట్టిన నేల, బాలగంగాధర తిలక్ పుట్టిన నేల ఇది. బాలగంగాధర తిలక్ మన స్వాతంత్రం రావడానికి చాలా ప్రధానమైన కారకులు. మీలో అలోపతి ఇష్టమైన వాళ్ళు చప్పట్టు కొట్టండి. అలోపతి మీద నమ్మకం ఉన్నవాళ్ళు, హోమియోపతి మీద నమ్మకం ఉన్నవాళ్ళు చప్పట్టు కొట్టండి. అట్లాగే నేచురోపతి మీద ఇష్టం ఉన్నవాళ్ళు చప్పట్టు కొట్టండి. అయ్యా వాటన్నిటి మీద నాకు నమ్మకం లేదు కానీ నాకు గణపతి మీద నమ్మకం. ఎందుకంటే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి రెండు చాలా శాస్త్రీయమైనవి. ఒకటి గణపతి పూజలో మనం వాడే పత్రి, అది మంచి, మనము ఆసుపత్రికి వెళ్లకుండా ఆ పత్రి మనల్ని కాపాడుతుంది. రెండవది ఉగాది పచ్చడి. ఈ రెండు మన తెలుగు వాళ్ళ సొంతం, మన భారతీయుల సొంతం. మన దేశము ఒక చెత్త దేశమని, అపరిశుభ్ర దేశమని, పనికిమాల దేశమని కొంతమంది విదేశీయులు ఎగతాళి చేస్తుంటారు, విమర్శిస్తుంటారు. ఎవరో తుమ్ముతున్నారు నాయన, ఈ తుమ్ము మంచిదే చెడ్డదే కాదు. విదేశాల్లో కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ మన దేశము, నాకు అర్థం కాని పాయింట్ ఒకటే, మన దేశము చెత్త దేశము, అపరిశుభ్ర దేశము, పనికిమాల దేశమే అయినట్టయితే ఎయిడ్స్ మొదలుకొని కరోనా వరకు ప్రతి భయంకరమైన జబ్బు విదేశాల నుంచి ఇండియాకు వచ్చింది తప్ప మన దేశం నుంచి ఒక్క జబ్బు కూడా వేరే దేశాలకు వెళ్ళలేదు. హమారా భారత్ మహాన్ అనండి ఒకసారి కింద. హమారా భారత్ మహాన్, మన భారతీయ సంస్కృతి మొత్తము ఇక్కడ మూర్తీభవించినట్టు ఉంది ఈ ప్రాంగణంలో. అందుకని నాకు ఇక్కడ చాలా పరమానందం కలుగుతున్నది. ఇందాక ఇద్దరు మహనీయుల్ని మీరు తలుచుకున్నారు, వాళ్ళు ఇద్దరు కూడా నాకు పరిచయస్తులే, వాళ్ళకు దగ్గరగా ఉన్నవాడిని. వేటూరు సుందరరామ్మూర్తి గారు, ఆరుద్ర గారు. వేటూరు సుందరరామ్మూర్తి గారిని ఒకరు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసి అందులో అడిగారు, ఏమండి మీ రెండర్థాలతో పాటలు రాద్దాక నా గురించి ఒక మిత్రుడు పరిచయం చేశారు. పన్ను అంటే రెండర్థాలు మీరు రాస్తారు కదా అని అడిగారు వేటూరు సుందరరామ్మూర్తి గారిని. రెండర్థాలతో పాటలు రాస్తారు కదా అని
ఆయన అమాయకంగా రెండు అర్థాలంటే ఏమిటి అన్నాడు. అంటే ఏం లేదండి, ఒకటి మంచి అర్థము, రెండవది భూతు అర్థము అన్నాడు. అంటే అన్నాడు, చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నారు నన్ను, నేను రెండు అర్థాలు ఎప్పుడు రాయలేదు, నేను ఒకే ఒక అర్థంలో రాశాను, అది భూతు అర్థమే, మీరు మంచి అర్థం చేసుకుంటే నేనా బాధ్యుణ్ణి అన్నాడు. అలాంటి మహనీయులు, చమత్కారులు మనకున్నారు. అలాగే రెండవ మహాత్ములు ఆరుద్ర గారిది కూడా ప్రస్తావించారు. ఆరుద్ర గారికి మా ఊళ్ళో, అంటే మాది మార్కాపురం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఊరు, మా కాలేజీకి పిలిచారు 1975. ఆ రోజుల్లోనే ఆయన్ను మద్రాసు నుంచి చాలా దూరం విమానంలో రప్పించి ఒంగోలు నుంచి కారులో తీసుకొచ్చి 10,116 ఇచ్చి ఆయనకు దుశ్శాలువా కప్పారు. ఒక శాలువా కప్పకూడదు, దుశ్శాలువా కప్పాలి. దుశ్శాలువా అంటే దుశ్శాసనంలో కూడా ఈ మధ్య దుశ్శాలువాలు కప్పుతున్నారు, నాయకత్వాలు రాజకీయాలు మారిపోతున్నాయి. అందుకని ఒక శాలువా కప్పకూడదు, రెండు శాలువాలు కప్పారు, గంధం పూశారు, మెమెంటో ఇచ్చారు, సన్మాన పత్రం ఇచ్చారు. ఇన్ని చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా, ఆరుద్ర గారు జాగ్రత్తగా వినండి, ఏముంది ఈ బోడి సన్మానం అన్నాడు. ఎంత మండుతుంది ఎవరికైనా సరే ఆర్గనైజర్స్కు, మా అందరికి కూడా బాధ కలిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆరుద్ర గారు, కొండగాలి తిరిగింది గుండె బూసులాడింది అనే స్పాసినా పాటను నేను 15 సంవత్సరాల క్రితం రాశాను. ఆ పాట రాసిన కొత్తలో నేను ఒక మురికివాడ నుంచి వెళ్తూ ఉన్నాను, నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. ఒక భార్యాభర్తలు, ఒక గుడిసెలో ఉన్న భార్యాభర్తలు బయట కూర్చొని ఈ నా పాట పాడారు, కొండగాలి తిరిగింది గుండె బూసులాడింది అని పాట పాడి, చాలా మధురంగా పాడి లంజకొడుకు బలి రాసిండు అన్నారు, అదే నిజమైన సన్మానం అన్నాడు. నాయన మోహన్ నాయుడు గారు, వెంకటరెడ్డి గారు, ఆ సన్మానం మాత్రం నాకు చేయకండి. ఏం ముందు జాగ్రత్త చెబుతున్నాను, చెప్పకూడదు. సన్మానం అయిన తర్వాత చెప్పాల్సిన విషయం కానీ ముందు చెప్పకూడదు. అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ గారు చివరి రోజుల్లో గుంటూరు హాస్పిటల్లో చేరారు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో చేరారు. ఆ రోజుల్లో సూపర్ స్పెషాలిటీలు కానీ అవేమి లేవు, కార్పొరేట్ ఆసుపత్రులు లేవు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో చేరారు. ఆయన్ను పరామర్శించడానికి సివిఎన్ ధన్ గారు అని ఉండేవారు, రవి కాలేజీ అని ఉండేది. ఇప్పుడున్న కార్పొరేట్ కాలేజీలన్నిటి కూడా అది మూలం. ఆ తర్వాత అన్ని కాలేజీలు వచ్చాయి, కార్పొరేట్ కాలేజీలు. ఆ సివిఎన్ ధన్ గారు విశ్వనాథ్ సత్యనారాయణ గారిని చూడటానికి వెళ్ళారు. వెళ్ళి ముందు డాక్టర్ని అడిగారు, ఏమండి విశ్వనాథ్ గారి ఆరోగ్యం ఎలా ఉన్నది అని అడిగారు. అడిగితే డాక్టర్లు ఏం భయం లేదని చెప్పారు. ఆయన చాలా సంతోషంగా విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మిమ్మల్ని డాక్టర్లు, మీ గురించి డాక్టర్ని అడిగాను, మీ ఆరోగ్యం గురించి భయం లేదని చెప్పారండి అన్నాడు సంతోషంగా. అప్పుడు డాక్టర్ని ఒక తిట్టుమాట తిట్టి విశ్వనాథ్ సత్యనారాయణ ఏమన్నాడు తెలుసా, డాక్టర్కేం భయం, చస్తానని నాకు భయంగా అన్నాడు అని అరగంటలో చచ్చిపోయాడండి. ఆ మహాత్ముడికి మనం వందనా తెలియజేసుకోవాలి, చప్పట్లు కొట్టాలి ఆ మహాత్ముడికి. అరగంటలో చచ్చిపోయే ముందు కూడా అంత ఉత్సాహంగా ఉన్నాడు. ఇక్కడ చప్పట్టు కొట్టినా నవ్వినా ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవడానికి వీలు లేదు. నేను 8 దేశాలకు వెళ్ళాను చెప్పా కదా, అమెరికాలో 15 స్టేట్స్లో ప్రోగ్రామ్ చేశా. ఓసారి క్యాన్సస్ అనే సిటీలో కూడా చేశా. చేస్తే ముందు రోజు ఆర్గనైజర్స్ ఒకరింటికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆయనే మంచినీళ్ళు ఇచ్చాడు, ఇంటాయనే టిఫిన్ పెట్టాడు, మర్యాదలన్నీ ఆయనే మాట్లాడాడు. ఆమె శుద్ధ బుద్ధావతారంలాగా ఒక పక్కన కూర్చుంది, అంతే, పులుకు పలుకు లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరేమిటని కూడా అడగలేదండి, చాలా సీరియస్గా కూర్చుంది. నేను చాలా బాధపడ్డాను. ఆ తీసుకెళ్ళిన ఆర్గనైజర్స్ అన్న, ఏమయ్యా అంత దూరం నుంచి నేను వస్తే ఏంటంటే, వాళ్ళింటికి తీసుకెళ్లారు, ఆవిడ ఏంటండి చేతి కూడా మంచినీళ్ళు ఇవ్వలేదు, టిఫిన్ పెట్టలేదు, మర్యాదగా పలకరించడం కూడా లేదు అన్న. జరిగితే అప్పుడేమన్నారంటే వాళ్ళు, లేదండి వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఈ మధ్య ఆమెకు మెంటల్ వచ్చిందండి, డిప్రెషన్లో ఉంది ఆమె, చాలా మంచివాడు అన్నారు. నిజమేగా, ఎవరు మెంటల్కి ఎవరు వాచ్చు,
ఎవరి మానసిక స్థితికి ఎవరు బాధ్యులు అని నాకు చాలా బాధ అనిపించింది, సానుభూతి అనిపించింది. మర్నాడు కార్యక్రమం జరిగిందండి ఆలయంలో. ఆవిడ ముందు వరుసలో కనపడ్డదండి. అమ్మ బాబోయ్ అనుకున్నాను ఇది జరిగిన తోటకు. అమ్మ బాబోయ్ ఈమె కూర్చుంది ఏంటి, మొదటి వరుసలో ఉన్నవాళ్ళన్నా సంతోషపడితే ఆనందం కలుగుతుంది కళాకారుడికి, ఆమెను కూర్చోబెట్టారు ఏమిటి అనుకున్నాను. ఆశ్చర్యంగా ఆమె బాగా నవ్వింది, చప్పట్టు కొట్టింది. చివరకు స్టేజ్ మీదకి వచ్చి, ఆ రోజుల్లో సెల్ఫీలు లేవు, ఫోటోగ్రాఫర్ని పిలిచి మీతో ఫోటో దిగాలని ఉందండి, మీ జోకులకు నవ్వాను చప్పట్టు కొట్టానని. నేను అమ్మ అంతకంటే సంతోషం ఏముందని నేను ఫోటో దిగాను. అంతమటుకు జరిగింది, మిమ్మల్ని నవ్వించడానికి నేను చెప్తున్నా. పొరపాటున మన రామ్మోహన్ నాయుడు గారు లాంటి మిత్రుడికి చెప్పాను, మోహన్ నాయుడు గారు లాంటి మిత్రుడికి, ఏమండి మనకు ఆంధ్రాలో వాల్యూ లేదు కానీ, ఆంధ్రాలో వాల్యూ లేదు కానీ అమెరికాలో ఉందండి. ఒక మెంటల్ ఆవిడ, డిప్రెషన్ ఆవిడ, నాకు మంచి నిలువని మనిషి, నవ్వుతూ పలకరించని మనిషి నా ప్రోగ్రామ్ వచ్చి నవ్వి చప్పట్లు కొట్టి చివరకు స్టేజ్ మీదకి వచ్చి నాతోనే ఫోటో దిగిందండి. అంతమంది ఆర్టిస్టులు ఉండగా అంతకంటే ఏం కావాలి అన్నాను గ్రేట్గా. ఆ ఫ్రెండ్ ఏమన్నాడు తెలుసా, శంకర్ నారాయణ ఆమె ఎందుకు నవ్విందో తెలుసా అన్నాడు. ఏదో దరఖాస్తు ఉంది అనుకున్నా, కనీసం ఆమె చప్పట్టు కొట్టిందో ఎందుకు గ్రహించావా అన్నాడు. ఏదో ప్రమాదకరంగా ఉంది అనుకున్నా, సంవత్సరం ప్రమాదించాయేమో నాకు తెలియదు. పోనీ ఇంతమంది ఆర్టిస్టులు ఉంటే నీ ఒక్కడితోనే ఫోటో ఎందుకు దిగిందో అయినా తెలుసుకోలేకపోయావా అన్నాడు. అంటే లేదు అన్నా, నేను చెబుతా వినన్నాడు. ఆమె ఎందుకు నవ్విందంటే, ఎందుకు చప్పట్టు కొట్టిందంటే, అంతమంది ఆర్టిస్టులు ఉంటే మీతోనే ఫోటో ఎందుకు దిగిందంటే, ఇన్నాళ్ళకు నాలాంటి మెంటల్ వాడు, డిప్రెషన్ వాడు వచ్చాడు ఆనందంతో, ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని కాదు, నాకు ఒక తోడున్నాడు అని ఆమె ఆనందంతో పరవశంతో చేసింది. ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవడానికి వీలు లేదు అన్నాడు. కాబట్టి నాయన ఎవరైనా అటు వాడు ఉంటే నమస్కారం చేస్తున్నా, ఎందుకంటే నాలాంటి వాళ్ళు నేనే గుర్తుపట్టగలను, మీరు గుర్తుపట్టలేరు. ఇలాంటి ప్రపంచంలో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఓసారి పుణ్య ఆధ్యాత్మికమైన విషయాలు చెప్పాలి కదా అని నాకు కూడా ఆనందం. ఇందాక మోహన్ నాయుడు గారు అన్నారు కదా సౌండ్ సిస్టమ్ అని, ఇందాక మోహన రాగం పాడారట లాస్ట్ ఇయరు. ఈ మరి నేనుంటే మోహన్ నాయుడు గారు రాగం పాడేవాడిని ఏమో నాకు తెలియదు, ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న వ్యక్తి పేరుతో రాగం ఉంటే తప్పేముంది. అక్కడ ఒకసారి అడిగాను సభలో, జగన్నాథ స్వామి ఆలయం ఎక్కడుంది చెప్పండి సార్. అంత అమాయకంగా ఉంటే నేను అడగడం ఎందుకు, పూరి అని రాశాడు ఒక అబ్బాయి. జగన్నాథ స్వామి ఆలయం ఎక్కడుంది అంటే పూరి అని రాశాడు. వెనక ఉన్న స్టూడెంటు అదే రాస్తే పట్టుకుంటారు కాపీ అని చెప్పేసి చపాతి అని రాశాడు. అయితే దిద్దే మేడం ఏం చేసి తెలుసా, పూరికి రైట్ వేసి మార్కులు వేసింది, చపాతి కూడా రైట్ వేసి మార్కులు వేసింది. హెడ్ మాస్టర్ పట్టుకున్నాడు, ఏంటమ్మా వాడు పూరి అని రాశాడు రైట్ వేసావు కరెక్టు, చపాతి అని రాసిన వాడికి కూడా రైట్ వేసావు ఎందుకు అని అడిగాడు. నీకు ఉద్యోగం చేయాలనుందా మానేయాలనుందా అన్నాడు. లేదు సార్, పూరిలోనైనా చపాతీలోనైనా ఉండే పదార్థం ఒకటే కదా సార్, పిండి ఒకటే కదా అన్నది. అటువంటి గురువులు కూడా తయారవుతున్నారు, వాళ్ళందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం చాలా కంఠశోట ఇందాక పంచాంగ శ్రవణం చేసిన మిత్రుడు ఆయన చక్కగా చేశారు. జనానికి ఏం అవసరము అని చెప్పాడు అంతే, ఊరిక శుద్ధి వేయలేదు. సుగాది కదా మన మైకు దగ్గర ఉంటే మైండ్ పనిచేయుతున్నాడు అనురావలింగ గారు. ఆ మైకు శక్తి అలాంటి, అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు కానీ అది ఒక్క పూట మాత్రమే నింపుతుంది. అన్ని దానాల్లోకి మైక్ దానం గొప్పది. ఒక మైకు పట్టుకుంటే వాటి లీడర్ కావచ్చు, ఏమైనా కావచ్చు. కాబట్టి సతీ సావిత్రి కథ చెప్పి ఈ కథలో నీకేమర్థమవుతున్నది అని అడిగారు. అడిగితే ఒక అబ్బాయి చెప్పాడు, ఏం లేదు సార్ సతీ సావిత్రి కథ వల్ల ఏమర్థమవుతున్నదంటే, భార్య బారి నుంచి యమధర్మరాజు కూడా రక్షించలేడు అని అర్థమవుతున్నాడు. కాబట్టి అంత పవర్ఫుల్ మనిషి ఆమెన మరాఠీలో ఏమనలేము, హిందీలో ఏమనలేము, ఎక్కడ ఏమి అంటానికి వీలు లేదు. బయటకు వచ్చి ఎవరన్నా దర్జాగా గొప్ప చెప్పాల్సిందే తప్ప అక్కడ ఎదురు అంటానికి వీలు లేదు. రాజపూజ్యము మన రాసుల ప్రకారము రాజపూజ్యము ఇంత,
ఆదాయం ఇంత, వ్యయం ఇంత, అవమానం ఇంత అని. నాయన మగవాళ్ళ రాజపూజ్యం అంతా ఇంటి బయటనే, ఇంట్లో మాత్రం అవమానం తప్పదు. అది ఏ రాశి అయినా సరే, సింహరాశి వాడైనా సరే, ఇంట్లో మాత్రం పిల్లిలాగా ఉండాల్సిందే. వ్యయము మగవాడి చేతిలో ఆదాయము, ఆడవాళ్ళ చేతిలో వ్యయము. ఇది ఎక్కడైనా సరే ఇదే. నాకు ఒక నా పేరు అనగానే ఒక జోక్ అందరికి గుర్తొస్తుంది. ఇప్పటి కోటి మంది చూశారు. అయినా సరే మీకు చెప్పాలన్న కోరికతో నేను చెప్తున్నాను. దయచేసి వినాల్సి కోరుతున్నాను. ఇది రిపిటేషన్, మీ అందరికి తెలిసిన విషయం కూడా కావచ్చు. తెలియని వాళ్ళు ఒక్కళ్ళున్నా కూడా వినాలనేది నా కోరిక. అదేమిటంటే, భార్యకు గర్ల్ఫ్రెండ్కు ఉన్న తేడా ఏంటంటే, ఫోన్స్లో ఉన్న తేడా అండి అని చెప్పాను. ఏంటంటే, ఏంటి ఫోన్స్లో ఉన్న తేడా అంటే, భార్యనేమో ల్యాండ్లైన్ ఫోన్ లాంటిది, గర్ల్ ఫ్రెండ్ ఏమో సెల్ ఫోన్ లాంటిది అని చెప్పాను. ఏంటి తేడా అంటే, సెల్ ఫోన్కు రెండు సిమ్లు ఉండొచ్చు, మూడు సిమ్లు ఉండొచ్చు, ఎవరి కెపాసిటీని బట్టి వాళ్లకు. ల్యాండ్లైన్కు మాత్రం ఒకటే ఒకటి. తర్వాత ఎవరో ఒక అమ్మాయి గురించి చప్పట్టు కొట్టారు ధైర్యవంతురానికి, పెళ్లి కాదు అనుకుంటున్నాను. అలా పెళ్లి కాని వాళ్ళు కూడా దేశానికి అవసరం. పెళ్లి అయిన వాళ్ళు ధైర్యంగా ఉండలేదు. చప్పట్టు కొట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచిస్తారు. గోడకు చెవులున్నాయన్నట్టుగా చప్పట్టు ఇంటికి విడపడతాయి. ఉండి భయం, రెండు సిమ్లు ఉండొచ్చు, మూడు సిమ్లు ఉండొచ్చు. సెల్ ఫోను అంటే సెల్ ఫోన్, గర్ల్ఫ్రెండ్, ల్యాండ్లైన్, భార్య. సెల్ ఫోను ఛార్జ్ చేస్తేనే పనిచేస్తుంది, రీఛార్జ్ చేస్తేనే పనిచేస్తుంది. ల్యాండ్లైన్కు ఛార్జింగ్ అవసరం లేదు, రీఛార్జింగ్ అవసరం లేదు. సెల్ ఫోను పట్టుకుంటే ఎవడైనా సరే లేచిపోతాడు, అంటే లేచిపోయేట్టు చేసే లక్షణం సెల్ ఫోన్లో ఉంది. ల్యాండ్లైన్కు మాత్రం ఎంతటి వాడైనా కూర్చుంటారు, సిట్టింగ్ పొజిషన్లోకి వస్తారు. సెల్ ఫోన్ వల్ల రకరకాల జబ్బులు వస్తాయి. ల్యాండ్లైన్ వల్ల ఏ జబ్బు రాదు, ఏదైనా మాయరోగం ఉన్నా కూడా నయమైపోతుంది. తర్వాత సెల్ ఫోన్ అనేది ఉన్నవాడు, అది ఎంత మంచి సెల్ ఫోన్ ఉన్నా ఇంకా మంచిది కావాలా, ఇంకా మంచిది కావాలా అనుకుంటాడు. ల్యాండ్లైన్ ఉన్నవాడు మాత్రం అట్ట కోరుకోడు, కోరుకుంటే దెబ్బతింటాడు తెలుసు. కాబట్టి ఇన్ని రకాల కారణాల వల్ల సెల్ ఫోన్ మంచిదా, ల్యాండ్లైన్ మంచిదా సార్? అందుకో వెనక ఒక ఆయన సెల్ ఫోన్ ధైర్యంగా, ఎందుకంటే వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది కాబట్టి. పక్కనే ఉండి కూడా అంటున్నాడు అంటే, అమ్మా ఇంటికి పోయిన తర్వాత చూసుకో, ఇక్కడ కాదు, ఇక్కడ చేసుకోవద్దు, ఇంటికి పోయిన తర్వాత చూసుకో తల్లి. అందువల్ల ఇంత ఎందుకండి, మన భారతదేశము ల్యాండ్లైన్, శ్రీరాముడికి ల్యాండ్లైన్ సీతమ్మవారు, శ్రీరాముడికి ల్యాండ్లైన్ సీతమ్మవారు పూజారి, భూమిలో పుట్టిన ఆమె. ఆ సీతమ్మ వారిని మనం తలుచుకొని అందరూ ఏకపత్ని వ్రతులు కావాలని నేను కోరిక. ఏకపత్ని వ్రతం అంటే ఒక ఆయన అడిగాడు, సార్ ఎన్ని గంటలు చేయాలి సార్ ఏకపత్ని వ్రతం అన్నాడు. ఎంత ఖర్చు అవుతుంది అని. అయ్యా ఏకపత్ని వ్రతము గంటల్లో చేసేది కాదు, ఒక జీవితం మొత్తం చేయాల్సిందే అని చెప్పాను. ఎవరన్నా గంటల్లో చేసేవాడు ఉంటే మాత్రం నాకు కూడా సలహా ఇవ్వండి సార్, ఊళ్ళో లేదు, నేను ఒక్కడే వచ్చాను. అందువల్ల ఈ జీవితం అనేది చాలా చిత్రమైన విషయం. మనకు ఈ మధ్య చాలా క్రోధినామ సంవత్సరం అంటే, క్రోధి వల్ల వాడు పెద్ద చరిత్రకారుడైపోతాడు. ఇది వాడి చరిత్ర బయట పెడతాడు. మంచి మంచి ఎలక్షన్స్లో నీ చరిత్ర ఇది, నువ్వు అప్పుడు చేసావు, ఇప్పుడు చేసావని కోపంతో ఊగిపోతూ చెబుతుంటాడు. అంటే చరిత్రను బయట పెడుతుంది. ఎవడైనా చరిత్రకారుడు అవుతాడు. ఇది వసంత మాసం మొదలైంది. వసంత మాసం అంటే కాకి కోట్ల రెండు కూడా ఒకే రకంగా కనపడతాయి, చూడటానికి ఒకే రకంగా కనపడతాయి. కానీ వసంతకాలం వస్తే ఏది కాకి ఏది కోకిలా తెలుస్తుంది. ఆ స్వరాన్ని బట్టి, ఆ మాధుర్యాన్ని బట్టి ఆ తెలుసుకునే శక్తి మనం అందరికి కలుగుతుంది. కాబట్టి కళలను ప్రోత్సహించే శక్తి, కళలను బయటపెట్టే శక్తి, మన కళలను నిజం చేసే శక్తి ఉగాది మనకి ఇస్తుంది. ఆ ఉగాది పండుగ రోజు ఇది చైత్ర మాసంతో మొదలవుతుంది. తెలుగువాడి చైత్రయాత్ర. ఈ చైత్ర నుంచే మనం అంతా కూడా ఆ చైత్ర కోసం అందరం ఆత్రం పడుతుంటాం, ఎప్పుడు వస్తుందా అని. ఈ ఉగాది అనగానే కవి సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి. ఒక కవి చదివాడు ఆ మధ్య, ఒళ్ళంతా సంకెళ్ళు మోయడం ఇంకెన్నాళ్ళు, ఒళ్ళంతా సంకెళ్ళు మోయడం ఇంకెన్నాళ్ళు, ఊళ్ళరాని నక్కవలే, మొరగలేని కుక్కవలే, చీదలేని ముక్కువలే అన్నాడు.
ఈ కవిత్వానికి అసలు అర్థమే ఉండటం లేదు. ఇంతకుముందు నేను కూడా పాటలు పాడేవాడిని, నేను పాటలు పాడుతూ ఉంటే ఒక ఆయన కత్తి తీసుకొని వచ్చాడు. నేను గడగడ వణికిపోతూ ఉన్నా, శంకర నారాయణ నిన్నేం చేయను, నిన్నేం చేయను, నీకు ఎవరు సంగీతం నేర్పారో చెప్పు, వాళ్ళని చంపేస్తా అన్నాడు. ఇంకా ఏం చేసి దిక్కుదోదగా పేరు పెట్టారు, చచ్చిపోయిన వాళ్ళ పేరు చెప్పారు, ఎందుకంటే బతుకుంటే చచ్చిపోతానని భయంతో. అందువల్ల నాయన ఈ కళల దెబ్బలకు కూడా మనం తట్టుకోవాల్సి వస్తుంది. మనందరం బాగా చదువుకొని పైకి రావాలి. మన ఇండియా దేశం వృద్ధాశ్రమం అయిపోతున్నది. మన పిల్లలందరూ అమెరికాకు, ఆస్ట్రేలియాకు, ఇంగ్లాండ్కు వెళ్ళిపోతున్నారు. ఇండియా అనేది వృద్ధాశ్రమంలాగా అయిపోతున్నది. మన పిల్లలు అమెరికా సైన్యం అన్నారు. ప్రతి ఇంట్లో కూడా అమెరికాకు వెళ్ళే పిల్లలు ఉన్నారు. కాబట్టి మన భారతీయ ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి ఇక్కడ మనందరూ ఉన్నవా ఉన్నారు. మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు కథలను నిజంగా పోషిస్తున్న వాళ్ళు, నిజంగా పోషిస్తున్న వాళ్ళు. ఇక్కడ నేను ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, నేను వాళ్ళకు చెప్దామని వెళ్ళను, వాళ్ళ దగ్గర నేర్చుకుందామనే వెళ్తాను. ఇక్కడికి వచ్చి కళలు ఎలా ఉండారో చూశాను వాళ్ళ కళ్ళారా. అద్భుతమైన డ్యాన్సులు చేశారు, అద్భుతమైన పాటలు పాడారు. అన్నిటికీ మించి గొప్ప టైం సెన్స్ ఉన్నది. ఒక్క క్షణం కూడా బోరు కొట్టనివ్వలేదు. పాపం ఒక అమ్మాయి బాగుందని చెప్తే ఆమె విష్ణుప్రియ గారిని ఆమె ఆంటీ అన్నది. ఆంటీ అంటే ఎవరైనా ఆంటీ అయిపోతారు అంతే, తప్పదు తప్పదు. అందుకని మనము ఈ అద్భుతమైన ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం అనేది నా జీవితంలో గొప్ప మధురానుభూతి. ఇది నాకు క్రోజినామ సంవత్సరం కనబడటం లేదు, అనురాగ సంవత్సరం కనబడుతున్నది, అభిమాన సంవత్సరం కనబడుతున్నది, ఆనంద సంవత్సరంగా నాకు కనబడుతున్నది. మనందరికీ చదువు రావాలి. ఒక గవర్నమెంట్ స్కూల్లో స్కూల్ తగలబడి ఉంది, తగలబడుతున్నది. ఆ తగలబడుతున్న స్కూల్ను చూడటానికి ఒక డిఓఆర్ వచ్చారు తమ స్కూల్ తగలబడుతుందని. వస్తే పిల్లలందరూ ఎగిరి గంతులేస్తున్నారు, ఎగిరి గంతులేస్తున్నారు. గంతులేస్తూ ఉంటే పిల్లలందరూ ఎగిరి గంతులేస్తూ ఉంటే డిఓ బాధ అనిపించింది, వీళ్ళు ఏంటి ఏం పిల్లలు వీళ్ళు స్కూల్ తగలబడుతుంటే సంతోషంగా ఎగిరి గంతులేస్తున్నారు అని. చూస్తే ఒక మూలన ఒక పిల్లవాడు ఏడుస్తూ కూర్చున్నాడు, ఏడుస్తూ కూర్చున్నాడు. కూర్చుంటే డిఓ గారికి ముచ్చటైంది, భుజం మీద చేసి అబ్బాయిని, రా నాయన స్కూల్ తగలబడుతున్నదని నువ్వు ఏడవద్దు, తొందరలోనే మంచి స్కూల్ కట్టిస్తాం కదా అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్పాడు తెలుసా, సార్ స్కూల్ తగలబడుతున్నది కాదు నా బాధ, సార్లందరూ స్కూల్లో ఉండకుండా బయటనే ఉన్నారు సార్ అన్నాడు. వీళ్ళందరూ లోపల చస్తే బాగుండు, బయట ఉంటే చెట్టు కింద అయినా పాఠాలు చెప్తారని. ఆ అబ్బాయిని మీరు చూసారా? ఇప్పటివరకు మీరు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నారు, ఎందుకంటే ఆ అబ్బాయి నేనే. అలాంటి వాడు మీరు చీఫ్ గెస్ట్గా పిలిచారు. మరి మీ అమాయకత్వం గురించి ఏమనాలి చెప్పండి. కాబట్టి ప్రపంచంలో మారిపోతున్న అందరూ కూడా ఆ సెల్ ఫోన్కి అటాచ్ అయిపోతున్నది. కొత్తగా పెళ్ళైన వాళ్లకు 3 సిమ్ కార్డులతోటి కొత్త ఫోన్ కనుక ఇస్తే, కొత్త రీఛార్జ్ ఫ్రీ రీఛార్జ్ ఫెసిలిటీ పెట్టి ఇస్తే భారత జనాభా ఇంటి బస్సులో పెరగదు. అంతగా మమేకమైపోతున్నారు. నీకు వైఫ్ కావాలా, వైఫై కావాలా అంటే వైఫ్ కావాలనే వాడు ఒక్కటి కూడా కనపడ్డు. అందరూ కూడా వైఫై కావాలి, వైఫై కావాలి అనేవాళ్ళే. ఇక్కడ రకరకాల ప్రాంతాల వాళ్ళు ఉండొచ్చు. గుంటూరు వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మహానుభావులు ఉన్నారా? గుంటూరు వాళ్ళు ఉన్నా చెప్పడం లేదు, ఏమంటాడో ఏమో ఎందుకని. గుంటూరు పట్టణంలో ఒక మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, ఒక మున్సిపల్ చైర్మన్ గారు ఉండేవారు, ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ ఆయన. ఆయన ఆ రోజుల్లో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. చాలా అమాయకుడు, ఒక్కతే గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ రోజుల్లో ఆయన, పాప అమాయకుడు నాయకుడు ఉంటే. అది ఆయన ఏం చేశారంటే ఆమె గర్ల్ ఫ్రెండ్ ఉన్న వీధి బాగాలేదు, దాన్ని బాగా సిమెంట్ రోడ్డు వేశాడు. ఎందుకంటే ఆయన విఐపీ, టైం వేస్ట్ కావద్దు, ఎప్పుడప్పుడు వెళ్ళాలి, అందుకని ఆమె ఉన్న వీధికి సిమెంట్ రోడ్డు వేశాడు. అది విలేకరి రాయల పేపర్లో. నేను కూడా 40 ఏళ్ళుగా జర్నలిస్టును, నా మీద నేను పత్రికలు రాసిన వాటికి నేను చదివిన యూనివర్సిటీ వాళ్ళే నా మీద పిహెచ్డీ చేయించారు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు వాళ్ళు. ఆ విలేకరు నేను జర్నలిస్టు 40 ఏళ్ళ నుంచి. ఆయన విలేకరు రాశారు, రాయాలి, రాయకపోతేనేమో ఆత్మద్రోహం, రాస్తేనేమో ఆయనతో గొడవ అవుతుందేమో, కొడతారు తిడతారో భయము. అయినా రాశారు విలేకరులు. ఏం రాశారంటే, మన మున్సిపల్ చైర్మన్ గారికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆమె కోసం ఆయన
తన అధికారాన్ని ఉపయోగించి ఆమె ఉన్న వీధికి సిమెంట్ రోడ్డు వేశాడు. అందువల్ల ఆ రోడ్డు బాగా డెవలప్ అయింది. ఆయనకు మరింత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండి ఉంటే గుంటూరు పట్టడం మొత్తం డెవలప్ అవుతుందని రాశారు. అది ఆయన చూసి నవ్వుకొని సంతోషపడి ఇలా ఈరోజు నా గుట్టించలే అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేశాడు. మారు గుంటూరు రోడ్డే గుంటల ఊరు అర్థం. ఆ మహానుభావుడి వల్ల అన్ని సిమెంట్ రోడ్లు వచ్చాయి. అన్నిటికంటే బలమైనది ఏంటి ప్రపంచంలో అంటే బలహీనత. ఎవరి వీక్నెస్ వాళ్లకు స్ట్రెంగ్త్. కొంతమంది నాటకాలు ఇస్తారు, కొంతమంది బాగా డ్యాన్స్ చేస్తారు, కొంతమంది బాగా పాడతారు, నేను జోకులు చెప్తాను. ఎవరి బలహీనతే వాళ్లకు బలం. అందువల్ల ఆ మహానుభావుడి కారణంగా అది డెవలప్ అయింది. ఇంటెలిజెంట్ అంతా గుంటూరులోనే ఉంటారు అన్నాడు శ్రీశ్రీ. అందువల్ల మనం ఏ విద్య ప్రపంచంలో కాదేది కవిత గ్రంథం, అవునవును శిల్ప మార్గం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కాబట్టి ఈ ప్రపంచంలో పలికి మారింది ఏదీ లేదు, ఎక్కడో చోట పనికొచ్చేదే ఉంటుంది. కాబట్టి చెత్తలో నుంచి కూడా విద్యుత్తు వస్తుంది అనుజోయింది. కాబట్టి మనం ప్రయత్నం చేసి నాకు మనం మంచిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి. నాకు అన్నిటికంటే ఈ అసోసియేషన్ తెలుగు వాళ్ళకు ఒకటే ఒక అసోసియేషన్ ఉండటం అనేది నేను కలగలేదు. ఆ కళ నెరవేరింది ఇక్కడ. నాకు మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేయాలనిపిస్తున్నది. ఎందుకంటే సోదర భావంతో అందరూ కూడా ఉదరభావంతో ఉంటున్నారు తప్ప కడుపు నింపుకోవాలని. ఇంట్లో ఉన్నప్పుడేమో బయటికి వెళ్ళినప్పుడేమో ఎవరి పొట్టకూడదామా అని ఆలోచించుకుంటారు. ఇంటికి రాగాలనేమో తన పొట్ట ఎట్లా కొట్టుకోవాలి, సన్నబడాలి, స్లిమ్గా తయారు కావాలని ప్రయత్నం చేస్తారు. అలాంటి రోజుల్లో అన్నదమ్ముల వలన జాతులు మతములన్నీ మెలగవాలని పోయి అన్నాడు కొరయాడ అప్పారావు గారు. అలాంటి భావము నాకు ఇక్కడ పుణేలో కనిపించింది. నాకు చాలా పరమానందంగా ఉంది ఈ ప్రాంతానికి రావడము, ఈ ఉగాది సందర్భంగా నన్ను ఇక్కడికి పిలవడము. మీరందరూ కూడా నా కార్యక్రమం ఇంత నుండి డ్యాన్సులు సంగీతం ఇవన్నీ ఉన్నా కూడా మీరు విన్నారు. మరి నేను మీకు కోపం రావాలంటే మీ మనస్సులో నేను ఎప్పటికీ గుర్తుండాలంటే ఏదో ఒక చెడు పని చేయక తప్పదు. మంచి పని చేస్తే వెంటనే మర్చిపోతారు. అందువల్ల ఉగాది మీద నేను కవిత రాశారు, అది చదివి తీరుతాను. ఎందుకంటే మీరు శుభమాని ఉగాది. నేను నీళ్లు తాగించడానికి వచ్చాను సార్. ఎంత అపార్థం చేస్తున్నారు సార్ నన్ను. నేను వచ్చిన పర్పస్ ఏంటి సార్? మన పర్పస్ పరపరుసు కొట్టేయడమే కదండి. క్రోధి అంటే క్రోధము, క్రోధము గలవాడు క్రోధి అని, వాడి కోపం ఉన్నవాడు. శ్రీకృష్ణుడు సత్యభామ ఉంది, ఆమె సత్యభామ పారిజాత విషయంలో కోపం వచ్చిందాడు. పెళ్ళైన తర్వాత సత్యభామ లాగా తయారవుతుంది. మరి ఏం చేయాలో తెలియదు. దీనికి ఈ ఏం పెట్టానంటే ఈ క్రోధం ఉండటం కూడా మంచిదే అని చెప్పి చెప్తున్నాను. ధర్మాగ్రహం. క్రోధిగారు నమస్కారం, క్రోధిగారు నమస్కారం. నీవు వచ్చుటే పురస్కారం, నీవు మాకొక పురస్కారం. ప్రతి ఉగాది క్రోధి అయితే జగతి ఎప్పుడో బాగుపడునోయ్. అపరాధి చూడగా క్రోధి కావాలి, దుష్టులకు విరోధి కావాలి. మంచి మనుషుల పొత్తు పెరిగి చెత్త మనుషుల చిత్తు కావాలి. యుగ యొమ్మల కడుగు దాడగా ముందు కడుగులు వేయగావాలి. హిరణ్యకశిపుడు కానిపిస్తే, హిరణ్యకశిపుడు కట్టబడితే డొక్క చీల్చి డోలు కట్టగా కళ్ళు కళ్ళు నిప్పులు రాచుకుంటూ పళ్ళు పటపట కొరుక్కుంటూ డొక్క చీల్చి డోలు కట్టగా మనం కావాలి నరసింహమూర్తి హృదయం. రావణుండే ఎదురు పడితే మనం కావాలి రామమూర్తి. ఎదుటివాడే కంసుడైతే, ఎదుటివాడు విధ్వంసుడైతే మనం కావాలి కృష్ణమూర్తి. ఇది ద్వాపరయుగం. దుశ్శాసన నుండి ఎదురు పడితే భీముడైపోవాలి మనం. కీచకుడితో కిరికిలైతే పీచమణచి తీరవలను. ఎదుటివాడే నరకుడైతే ప్రతి స్త్రీ ఒక సత్యభామై, ఎదుటివాడే నరకుడైతే ప్రతి స్త్రీ ఒక సత్యభామై, ఎదుటివాడే మహిషుడైతే ప్రతి స్త్రీ ఒక కనకదుర్గై. ధర్మాగ్రహం ఒక రూపమైతే ధరణి మొత్తము దద్దరిల్లును. శత్రుసేనలు కంటబడితే భరత సైన్యం వెంటబడవాలి.
ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా మలిచినటువంటి ఈ పాటతోటి శ్రీ శ్రీమతి శైలజ రామాయణం గారికి వారి బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మనం శ్రీ శంకర నారాయణ గారికి మనకి మనము చేసుకుంటున్న సత్కారంలో భాగంగా చిరునామ సంవత్సర ఉగాది మహోత్సవం సందర్భంగా ఆంధ్ర సంఘం పూణే అందిస్తున్న సన్మాన సుమాంజలి శత పురస్కార గ్రహీత విశ్వవిఖ్యాత హాస్య రస సార్వభౌమ హాస్య బ్రహ్మ 3 అక్టోబర్ 1956 మంగినపూడి ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో లక్ష్మీనారాయణ వెంకట నరసమ్మలకు జనించి హాస్యాన్నే ఇంటి పేరుగా మార్చుకున్న ఓ నవ్వుల నవాబు అందుకోండి మా పుణ్యనగరి పూణే చేస్తున్న అభినందన. చలోక్తులు విసురుతూ చతుర చతురానన బిరుదు పొంది హాస్య సమ్రాట్టువై హాస్య రసవ శంకరుడవై హాస్య గంగాధరుడవై చలనం లేని జీవితాలకు హాస్యామృతాన్ని అందిస్తున్న హాస్య సుధానిధి హాస్య పురుషోత్తమ హాస్యాన్ని మందుగా మలచి జనులకు ఆయుష్ పోస్తున్న ఫన్ డాక్టర్ అందుకోండి మా పుణ్యనగరి పుణ్య వాసుల ప్రస్తుతాంజలి. శబ్దాలకే నవ్వులు పూయించిన శబ్దవ శంకర స్వరహితశ్రీ అభినవ శబ్ద శాసన ఓ వాస్తు శాస్త్ర వాస్తు బ్రహ్మ వాస్తు శిరోమణి వాస్తు శేఖర వాస్తు విశారద వాస్తు కిరీటి దైవజ్ఞరత్న జ్యోతిష్యమిత్ర నవ్యాంధ్ర హాస్యరస సార్వభౌమ నవ్యాంధ్రరత్న రాయలసీమ రత్న అందుకోండి ఈ మరాఠీ నేలపై తెలుగువారి ఆత్మీయ అభినందన మందారమాల. హాస్యావధానంతో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో 2 సార్లు స్థానం సంపాదించుకొని గౌరవ డాక్టరేట్లు స్వర్ణ కంకణాలు స్వర్ణ పథకం వెండి కిరీటం అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి హాస్యావధాన సృష్టికర్త. ఈయనే హాస్యావధానం అనే ఒక కొత్త ప్రక్రియని సృష్టించి మనందరికీ అందుబాటులో చేశారు. అందరూ చాలామంది ఇప్పుడు ఆయన ప్రశిష్యులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. హాస్యావధాన సృష్టికర్త నవ్వుల నజరానాల రూపకర్త భారతీ సమేత డాక్టర్ శంకరనారాయణ గారికి అందుకోండి మా పూణే ఆంధ్ర సంఘం తరఫున ఈ చిరు సన్మాన సుమాంజలి. ఆత్మీయతతో అభినందనలతో అభివాదాలతో ఆంధ్ర సంఘం పూణే 9 అక్టోబర్ 2024. శ్రీ రవీనా చవన్ గారు వారికి మనందరం చేసుకున్న ఆత్మీయ సత్కారం మన కార్యవర్గ సభ్యులందరినీ శ్రీమతి రవీనా చవన్ గారికి సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంలో రవీనా గారికి ఒక చిన్న
కవితలో భాగం మాత్రమే నేను వినిపిస్తాను. ఆవిడ కవిత ఎప్పుడు విన్నా కానీ ఒక ఆర్తి కనిపిస్తుంది. ఆ ఆర్తితో నిండినటువంటి రవీనా గారి ఒక చిన్న కవిత నేను ఇప్పుడు వినిపిస్తాను. కష్టాల కట్టడిలో ఖైదైనప్పుడు, నా రక్తమే నన్ను దొంగలని ముద్ర వేసినప్పుడు, పుత్రికా బహిష్కరణ అనే నీళ్లు వదిలేసినప్పుడు, ఆవిడ గురించి తెలిస్తే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. నా కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి. ఆరాధనామృతాన్ని బురదలో తొక్కేసినప్పుడు, అందరిలా నేను ఆటబొమ్మనని తేల్చేసినప్పుడు, నా ప్రేమను అపహాస్యం చేసి వాడుకున్నప్పుడు నా కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి. భజన మండలిలో చేరి వత్తాసు పలకనున్నప్పుడు, మగువని తగనని ఎగతాళి చేసినప్పుడు, మెరుపు తేజాన్నని, ఇది నిజంగా ఆవిడికి వర్తిస్తుంది, మెరుపు తేజాన్నని కబడిస్తానేమోనని భయపడినప్పుడు నా కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి. ఆశ పడిన అనుబంధాలకు తెగిన బంధాలైనప్పుడు, అపార్థాల కొరవలో సన్నిధనైనప్పుడు, నా మౌనాన్ని చేతగానితనంగా పరిగణించినప్పుడు నా కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి. ఈ చివరి నాలుగు వాక్యాలు ఎంతో నాకెప్పుడు కళ్ళు చెమరుస్తాయి. ఎప్పుడు 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 తుది శ్వాస వరకు ఒక ఆత్మీయ స్పర్శ కోసం, ఆత్మదాహం తీర్చే సావాసం కోసం, వ్యత్యాసాలు వ్యాపారాలు లేని సహచరణం కోసం నా కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి, ఈ కళ్ళు వెతుకుతూనే ఉంటాయి. ఇట్లు మానసవీణ రవీణ. ఒక్కసారి ఆవిడందరికీ, ఆవిడకి ఈ కవిత ఇలాంటివి ఎన్నో రాశారు ఆమె, కానీ ఈ కవితను మటుకు ఎప్పుడు చదివినా కానీ ఆవిడ హృదయం నాకు అర్థమవుతూ ఉంటుంది. ఆవిడలోని బాధ, ఆవిడలోని ఆర్తి, ఆవిడ ఎలాగైతే తన ఆత్మీయత కోసం వెతుకుతూ ఉంటారో, ఒక ఎవరైనా ఏ మనిషి అయినా ఆత్మీయత కోసం వెతుకుతూ ఉంటారు. ఆత్మీయత కోసం వెతికే ఒక మనిషి యొక్క అంతరంగం మనకి బోధపడుతుంది ఈ కవితను విన్నప్పుడల్లా. రవీనా గారు, ఆంధ్ర సంఘం మీరు చేసిన సేవలను ఎప్పుడు మర్చిపోనా, మీరు ఆనాడు ఇక్కడ ఉండాల్సిందే అది చెప్తూ మన కార్యవర్గ సభ్యులందరినీ, ముఖ్యంగా మన ముఖ్య అతిథిని శ్రీ శంకర్ నారాయణ గారి చేతుల మీదుగా శ్రీ రవీనా గారికి చిన్న సత్కారం. ఉగాది సంబరాలు మిమ్మల్ని అలరించాయని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే పూణే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.